Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మారాను మారాను అంటావు అంటే ఏంటి అసలు అధికారం పోయిన ప్రతిసారి మారతాడు ఈయన అధికారం వస్తేనేమో మామూలుగా నక్కజిత్తులన్నీ ప్రదర్శిస్తావు దుర్మార్గంగా ఉంటావు నాయ బ్రాహ్మణుల్ని తోలుతీస్తానంటావు మాకు దొర్గ గుళ్ళలో మేమే వైద్యం చేసుకుంటామంటే మేమే క్షరక మా తలనీలాలు మేమే తీస్తామంటే తోలుతీస్తాను నాయ బ్రాహ్మణుల్ని చెప్పి మాట్లాడతావు అధికారం ఉన్నప్పుడు కళ్ళు పొరలు కమ్ముతాయి అధికారం మత్తుతో మత్స్యకారులు టెంటేస్తే తమాషాలు చేస్తే తోలుతీస్తానని చెప్పి విశాఖపట్నంలో మత్స్యకారులను తిడతావు మత్స్యకారులను ఎస్సీ చేస్తానని ఎవడేమన్నాడు మనవికి ఏడిచింది ఆ రోజు అధికారం కావాలి కాబట్టి కాళ్ళు పట్టుకుంటావు అధికారం పోయిన తర్వాత మత్స్యకారులు టెంటేసి మమ్మల్ని ఎస్సీ చేస్తానన్నా కదా ఎస్సీ చేయమంటే మమ్మల్ని ట్రైబల్గా గుర్తించమంటే టెంట్ తీగి ఐదు నిమిషాల్లో టెంట్ తీగిపోతే తోలుతీస్తానంటావు అంటే అధికారం ఉంటే అధికారం అహంకారంతో కళ్ళు మూసుకుపోతాయి కింద మీద తెలియదు నేల మీద నడవు ఇవాళ మాట్లాడతాడు నేను మారా కుప్పవేలు నేను మారాను అంటున్నాడు బెదవాడు వచ్చి నేను మారాను అంటాడు వైజాగ్ వెళ్ళి నేను మారాను అంటాడు కార్యకర్తల దగ్గరికి వెళ్ళి నేను మారాను అంటాడు ఎన్నిసార్లు మారుతావు 2014 లో కూడా చెప్పావు రాత్రిపూట అర్ధరాత్రిపూట బాతులాగా నడుచుకుంటూ వెళ్తూ ఎవడున్నాడు జనాలు ఎవరుంటారు నువ్వు జనాలతో మాట్లాడిద్ది ఏముంది బాతు నడక నడుస్తూ మాట్లాడతావు నేను మారాను నేను మారాను అన్నావు ఎన్నిసార్లు మారుతావు అధికారులు నేనప్పుడేమో మారాను ఒంగొంగి నమస్కారాలు పెట్టి అధికారం వచ్చిన తర్వాత జుట్టు పట్టుకునే ప్రజలు జుట్టు పట్టుకునే పరిపాలన సాగిస్తావు ఇంతకన్నా నైవంచకుడు ఎవరుంటావు అసలు యమధర్మరాజు ఎంఏ సినిమా నిన్ను చూసినట్టే చూసినట్టాడు ఆ డైరెక్టర్ గారు ఎవరో పదవొచ్చే వరకు వినయ నటించడం ఒంగొంగి దండాలు పెడతాం కుచ్చి అంచులో కూర్చోవటం పదవొచ్చిన తర్వాత నిజస్వరూపం నీ గుంటనక్క స్వరూపం తోడేలు స్వరూపం చూపిస్తాం ఎన్టీ రామారావు దగ్గర ఒంగొంగి దండాలు పెడితే కాళ్ళకాళ్ళ సూట్ కేసు ఉంటే సూట్ కేసు పక్కకు జరిపి చెప్పు పంచికి చెప్పు అడ్డు పడితే ఆ చెప్పు తోడవటం ఇట్లాంటివన్నీ చేసి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఇలా ప్రజల్ని వంగి వంగి నమస్కారాలు నేను మారానంటాం మొన్న ఎన్నికల్లో కూడా ఒంగుని నమస్కారం పెట్టావు దేనికి ఒంగుని నమస్కారం పెట్టావు ఐదేళ్ళు నీకు అధికారం ఇస్తే అంత కర్మ ఎందుకు వచ్చింది అంటే ప్రజల్ని నేను మోసం చేశాను దగా చేశాను అమరావతి పేరుతో దోచుకున్నాను వేల కోట్ల రూపాయలతో ఇవాళ 100 ఎకరాలు నేను నా మనుషులు కొట్టేశాము పాపపు సొమ్మంత హెరిటేజ్లో లెక్కలు రాసి హెరిటేజ్ కంపెనీని బాగా పెంచుకున్నానని చెప్పని నీ మనసుకు నీకు తెలిసింది కాబట్టే ఇవాళ ఒంగొంగి దండాలు పెట్టావు మళ్ళీ మారాను నాకు అధికారం ఇమ్మని చెప్తున్నావు ఇవాళ ఇంకోటి చెప్తున్నాడు బెదవాళ్ళైనా నేను ఓట్లు అడుక్కుంటాక రాలేదని మాట్లాడుతున్నాడు మరి దేనికి వచ్చావు మనల్ని అంటే ఉద్రిస్తాకు వచ్చాడంట ఆయన మనల్ని నిద్రపోతామంట ప్రజలందరూ మనల్ని మేల్కొల్పడాకు వచ్చాయంట వారి అసలు ఈ యాసాలు చూడలేక అస్తనం ఓట్లు అడగటాక కూడా అంటే ఓట్లు తల్లకొచ్చి ముంత దాచారంట ఓట్లు అడుక్కోవటం కూడా స్టైల్ రోజు వచ్చే మాట రోజు వచ్చి లేపచ్చుగా బెదవాళ్ళ పడుకున్న వాళ్ళందరినీ తెల్లదని వచ్చి అందరం లేపచ్చు కదా ఇవాళ ఎందుకు మేల్కొల్పడం వ్యాన్ వేసుకొచ్చి మంచి ఎండలో పాపం 100 మంది 150 మంది కార్యకర్త ఉంటే ఆలం సంబూ తింటాకి చెమటలు కారిపోతున్నాయి వాళ్ళకి వాళ్ళ నుంచో పెట్టి మీటింగ్ చెప్తారు గంటలు మీటింగ్ చెప్తారు చచ్చిపోతున్నారు బెదవాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ ఓట్లు అడుక్కుంటాకు వచ్చి కూడా నేను ఓట్లు అడగట్లేదండి బెట్టు చేసి ఓట్లు అడగటం అంటే ఎక్కడికక్కడ దొంగతనం ఇంతకన్నా చంద్రబాబు దొంగ బుద్ధి మనకి ఇంకేం కావాలి మన కళ్ళ ముందు ఈ పూటకు సాక్షాత్కారం అధికారం నాకు కొత్త కాదంటాడు మరి కొత్త కానప్పుడు వెళ్ళిపోవచ్చు కదా ఎవరు ఏడిచాడు మేమన్నా అందరం వచ్చి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వచ్చి జూబ్లీస్లో మీ బంగ్లా ముందు పడుకుని అయ్యా మీరు రావాలని చెప్పి మేమందరం తెలుగు అందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం వచ్చి ఏమన్నా ఏడుతున్నావా కరోనాలో పడుకున్నట్టు పడుకో ఇప్పుడు ఎందుకు రావటం మున్సిపాలిటీలకి కరోనా ఉన్నప్పుడేమో ప్రాణ భయం మున్సిపాలిటీలు ఓట్లు వచ్చే మాత్రం మళ్ళీ రావాలి ఇవాళ భారతదేశంలోనే కరోనాని కట్టడి చేయడంలో మగవాడిగా నిరూపించబడ్డాడు 1 పాలకుడిగా నిరూపించబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు ఇవాళ భారతదేశంలో 5-6 రాష్ట్రాల్లో కరోనా మళ్ళీ
రెండోసారి చెరగబెడతంటే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కరోనా విజృంభించకుండా ఉంది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కృషి కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దిశానిర్దేశం పనిచేస్తున్నటువంటి అధికారుల యొక్క పనితీరు కాకపోతే ఈ ప్రభుత్వం పనితీరు కావాల కాకపోతే నువ్వు ఓట్లు అడిగే సినిమా ఉంది ఇవాళ వచ్చి ఇవాళ మంత్రులకు పేర్లు పెడతాడు ఒక ఆయన గడ్డం మంత్రి అంటాడు ఒక ఆయన కొబ్బరికాయల మంత్రి అంటాడు వాళ్ళు తమరెవరు ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం విజయవాడ నడిబొడ్డులో పేకాట నడిపింది ఎవరు కృష్ణానది ఒడ్డున పవిత్రమైన కృష్ణానది ఒడ్డున పేకాట నడిపింది ఎవరు భీమవరం నడిబొడ్డులో పేకాట నడిపింది ఎవరు ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ పేకాటని వ్యాపారం చేసినాడు ఎవరు తండ్రి కొడుకులు కాదా మీ ఇద్దరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం పేకాట క్లబ్లన్నీ కూడా సీల్ వేస్తే ఆడవాళ్ళు ఎంతోమంది ఆయన చంద్రబాబు ఉన్నప్పుడు మా కాపురాలు పోయిని మా మొగుళ్ళు రోజు క్లబ్బుల్లోనే మా ఇంట్లో నగలతో సహా తీసుకెళ్లి ఆస్తులు తాకట్టు పెట్టి పేకాటకి వెళ్ళిపోయేవాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పేకాట క్లబ్బులు మూసిన తర్వాత మా భర్తలు ఇంట్లో పిల్లలతో మాతో గడుపుతున్నారు మా ఆస్తులు మాకు నిలబడుతున్నాయని చెప్పని సుఖంగా బతుకుతున్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేకాట క్లబ్బులకు తాళం వేయబట్టే కృష్ణానది ఒడ్డును కానీ బెదవాడ నడిబొడ్డులో కానీ బెంజీ సెంటర్కి కోతవేటి దూరంలో కానీ లేదా భీమవరంలో కానీ విశాఖపట్నంలో కానీ ఎక్కడ పడితే అక్కడ క్లబ్బుల్ని మూయించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఇవాళ ప్రజలకు ఆనందపడుతున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకుని నోటికి వచ్చిన అవాకు చవాకులు పేలకుండా పారదర్శకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేస్తే పది కాలాల పాటు కనీసం రాజకీయాల్లో నువ్వు నీ కొడుకు ఉండే అవకాశం ఉంటుంది తప్పితే ఈ రకమైనటువంటి ఇప్పటికే ప్రజలు వదిలేశారు కార్యకర్తలు కూడా వదిలేయటం మొదలెట్టారు ఆఖరికి నీతో పాటు ఉండేటువంటి నీ నాయకులను కూడా నీ పక్క నుండి ఓటు అడిగే సినిమా లేనటువంటి నువ్వు రాజకీయ పార్టీ నడపడం ఓట్లు అడుక్కోవటం ఓట్లు అడుక్కుండాకి వచ్చి నేను ఓటు కోసం రాలేదు అని చెప్పని దొంగ మాటలు మాట్లాడటం ఎన్ని కట్టి పెట్టమని చెప్పని రేపు 10వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి ప్రతి మున్సిపాలిటీ కానీ ప్రతి నగరపాలకంలో కానీ 100కి 100% అత్యధిక మెజారిటీలతో ఏకపక్షంగా ప్రజలు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తున్నారు మళ్ళీ మీకు ప్రజల చేతుల్లో మరొకసారి తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన కొడుకు నాయకత్వం కుక్కచావు చావబోతుందని కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాను.